ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నేను డాక్టర్ ఇవాంజెలిన్ బ్లెస్సీ. లాస్ట్ వీడియోలో 6 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలో 6 నెలలు పైబడిన వయసు ఉన్న పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక భయంకరమైన అండ్ లాంగ్ టర్మ్లో మీ పిల్లల ఆరోగ్యాన్ని బాగా ఎఫెక్ట్ చేయగలిగిన ఒక డిసీజ్ గురించి నేను చెప్పబోతున్నాను. సో దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా వినాలని మనవి. 6 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. కానీ 6 నెలల తర్వాత తల్లిపాలతో వచ్చే ఎనర్జీ వాళ్ళకి సరిపోదు. సో ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలో మొదటగా మనం తెలుసుకుందాం. 6 నెలల నుంచి 9 నెలల వయసు ఉన్న పిల్లలకి మొదటగా ఉడికించిన అన్నం కానీ చపాతీ కానీ క్రంబుల్ చేసిన బ్రెడ్ కానీ తీసుకొని బాగా మెత్తగా చేసేసి అందులో మిల్క్, తర్వాత కొంచెం నెయ్యి, షుగర్ ఆర్ బెల్లం రెండిట్లో ఏదో ఒకటి కలిపి వాళ్ళకి కొంచెం కొంచెంగా తినిపించాలి. మొదట ఒక చిన్న స్పూన్తో స్టార్ట్ చేసి తర్వాత స్లో స్లోగా క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తూ చిన్న బౌల్ వరకు వాళ్ళు తినగలిగేలా మనం చేయొచ్చు. కొంచెం వాళ్ళు ఇలా తినడానికి అలవాటు పడిన తర్వాత అందులో షుగర్ కాకుండా ఉప్పు కలిపి కొంచెం దాల్ కూడా కలిపి పెడితే వాళ్ళకి కొంచెం న్యూట్రిషియస్గా ఉంటుంది. ఇంకా కొంచెం వాళ్ళు తినడం అలవాటు పడిన తర్వాత ఉడకబెట్టిన కూరగాయలు లేదా ఆకుకూరలు కూడా ఆ ఫుడ్లో మిక్స్ చేసి వాళ్ళకి మనం పెట్టచ్చు. ఈ విధంగా రోజుకి 3 నుంచి 5 సార్లు వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా మధ్య మధ్యలో వాళ్ళకి బిస్కెట్స్ కూడా మెత్తగా చేసేసి పెట్టడం అండ్ ఫ్రూట్స్ కూడా బాగా మెత్తగా చేసి వాళ్ళకి తినిపిస్తే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది. 9 నెలల తర్వాత పైన చెప్పిన విధంగానే ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. కానీ క్వాంటిటీ పెంచాలి. అంటే దాదాపు 1.5 బౌల్ వరకు వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయాలి. ఒకవేళ మనం గుడ్డు పెట్టాలనుకుంటే 9 నెలల తర్వాత పెడితే మంచిది. గుడ్డును కూడా ఉడికించిన గుడ్డుని మొదటగా లోపలున్న పచ్చసొనని పిల్లలకు అలవాటు చేయాలి. ఫస్ట్ డే వైట్ పార్ట్ పెట్టడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ ఎల్లో పార్ట్ పెట్టండి. తర్వాత ఒక నెల కానీ 2 నెలల తర్వాత కానీ వైట్ పార్ట్ పెట్టడానికి ట్రై చేయండి. మీరు నాన్ వెజ్ తినేటట్లయితే సంవత్సరం తర్వాత పిల్లలకి నాన్ వెజ్ స్టార్ట్ చేయడం మంచిది. సంవత్సరం కంటే తక్కువ ఉన్న పిల్లలకి స్టార్ట్ చేయకండి. నేను చాలాసార్లు గమనించింది ఏంటి అంటే 9 నెలల తర్వాత కూడా పిల్లలకి తల్లిదండ్రులు చాలా మెత్తగా నమలడానికి వీలు లేకుండా మింగడానికి మాత్రమే వీలయ్యే ఫుడ్ పెడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదండి. 9 నెలల తర్వాత పిల్లలకి పళ్ళు రావడం మొదలుపెట్టి చిగుళ్ళు గట్టిపడతాయి. సో ఆ టైంలో మనం ఏంటంటే కొంచెం వాళ్ళకి నమలడానికి వీలయ్యే విధంగా ఉండే కన్సిస్టెన్సీ ఉన్న ఫుడ్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు నమలడం వలన చిగుళ్ళు బాగా గట్టిపడతాయి. సో బాగా మెత్తగా కాకుండా కొంచెం నమలడానికి వీలయ్యే విధంగా పెట్టండి. తర్వాత మనం ఏ వండుకుంటున్నామో అవన్నీ సంవత్సరం తర్వాత వాళ్ళకి పెట్టొచ్చు. చాలామంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, మా పిల్లలకి రక్తం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. రక్తం పట్టడానికి హెల్ప్ చేయగలిగిన కొన్ని రకాల ఫుడ్స్ గురించి మనం తెలుసుకుందాము. రాగి జావ, పాలకూర, తర్వాత బెల్లం, ఈ మూడిట్లో బాగా ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ మీ పిల్లలు తినడానికి ఇష్టపడితే వేరుశనగ పప్పుల్ని బెల్లాన్ని రెండు కలిపేసి పొడి చేసేసి వాళ్ళకి అది తినిపించగలిగితే దట్ ఐరన్ బాగా పడుతుంది. దట్ అండ్ ప్రోటీనేషియస్ ఫుడ్ కాబట్టి చాలా ఆరోగ్యంగా మీ పిల్లలు ఎదగడానికి వీలుగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం నేను గమనించాను ఏంటంటే సంవత్సరం తర్వాత పిల్లలు ఆకలి తగ్గిపోయింది, వాళ్ళ ఆహారం తీసుకోవడం తగ్గించేశారు అని చెప్తూ ఉంటారు. ఇది చాలా నార్మల్ ఫినామినన్ అండి, చాలామందికి జరిగేదే. ఎందుకు అనంటే మొదటి సంవత్సరంలో పిల్లలు దాదాపు 6 కేజీల దాకా పెరుగుతారు. కానీ 2వ సంవత్సరం నుంచి వాళ్ళ గ్రోత్ తగ్గిపోతుంది. అంటే సంవత్సరానికి 2 కేజీలు 3 కేజీల కంటే ఎక్కువ పెరగరు. సో వాళ్ళ గ్రోత్ తగ్గిపోవడం వలన వాళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ తగ్గిపోతే దానివల్ల వాళ్ళ ఆకలి కూడా తగ్గుతుంది. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలు వయసుకి తగ్గ బరువు ఉన్నంత వరకు వాళ్ళు ఆహారం తక్కువ తీసుకుంటున్నా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆహారం సరిగ్గా తీసుకోపోవడానికి ఇంకో కారణం ఏంటంటే తల్లిపాలే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. యాక్చువల్లీ తల్లిపాలు 2 సంవత్సరాల వరకు సరిపోతాయండి. ఆ తర్వాత తల్లిపాలు ఇవ్వకుండా ఉండడం మంచిది. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకి తల్లిపాలు రోజుకి 2-3 సార్లు కంటే ఎక్కువ ఇవ్వకండి. మీరు అంతకంటే ఎక్కువ ఇస్తే వాటితోనే కడుపు నిండిపోయి వాళ్ళు మిగతా ఆహారం తీసుకోరు. తద్వారా వాళ్ళకి అందాల్సిన పోషకాలు అందవు. సో ఇది కూడా ఒక కారణం. తర్వాత పిల్లలు ఒకవేళ ఆహారం తీసుకోకుండా వాళ్ళు మొండిగా బిహేవ్ చేస్తున్నట్లయితే అక్షయ పాత్ర టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుందండి. అందులో ఏంటంటే ఒక అట్రాక్టివ్ గిన్నె తీసుకోండి. అందులో రకరకాల కలర్
కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసేయండి. వాళ్ళు అది పిల్లలకి అందుబాటులో ఉండే ప్లేస్లో మీరు పెడితే వాళ్ళు ఆడుకుంటూ అందులో కొంచెం తీసుకొని తినడానికి వాళ్ళని ప్రోత్సహించండి. సో దట్ వాళ్ళు అటు ఇటు ఆడుకుంటూ అవి తీసుకున్నప్పుడు వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అందడానికి వీలవుతుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, మనం న్యూ ఐటమ్స్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పిల్లలు మొదటిసారే తినడానికి ఇష్టపడకపోవచ్చు. సో మా పిల్లలకి ఇది నచ్చట్లేదు కదా అని చాలామంది తల్లిదండ్రులు వాటిని నెక్స్ట్ టైం పిల్లలకు ఆఫర్ చేయరు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ పిల్లలు ఏదైనా తినడానికి ఇష్టపడకపోతే కనీసం 8 నుంచి 15 సార్లు అదే ఫుడ్ ఐటమ్ని రిపీటెడ్గా ఆర్డర్ చేయండి. ఈ రోజు తినకపోతే ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేయండి, ఆ తర్వాత ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఆ విధంగా మనం ట్రై చేయడం వల్ల పిల్లలు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో మా పిల్లలు సరిగా బరువు పెరుగుతున్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది అని చాలామంది అడుగుతారు. పిల్లలు పుట్టిన బరువు 6 నెలలకి డబుల్ అవుతుంది, సంవత్సరానికి 3x అవుతుంది, 2 ఇయర్స్కి 4x అవుతుందండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పుడు 3 కిలోల బరువు ఉంటే 6 నెలలకి 6 కిలోల బరువు వస్తారు, సంవత్సరానికి 9 కిలోల బరువు, 2 సంవత్సరాలకి 12 కిలోల బరువు దాకా పెరుగుతారు. 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి వాళ్ళ వెయిట్ గెయిన్ వచ్చేసి 2 to 3 kgs దాకా ఉంటుంది, హైట్ 7 to 8 cm దాకా పెరుగుతారు. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ వెయిట్ సంవత్సరానికి వచ్చేసి 3 to 3.5 kgs వరకు పెరిగే అవకాశం ఉంటుంది, హైట్ 6 to 7 cm ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీ పిల్లలు బరువు పెరగనట్లయితే వాళ్ళకి పోషకాహార లోపం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ డైట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో మీరు సలహాలు తీసుకోవచ్చు. మన దేశంలో దాదాపు 36% మంది పోషకాహార లోపంతో బాధపడుతూ బరువు తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అయితే అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఏంటంటే ఒబేసిటీ. చాలామంది పిల్లలు వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ వెయిట్ ఉండడం జరుగుతుంది. సో వరల్డ్ వైడ్గా 30 సంవత్సరాల క్రితం దాదాపు 14 మిలియన్ల ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీతో ఉన్న పిల్లలు ఉంటే 30 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల మంది దాకా ఆ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇంత డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల అనేక రకమైన ఆరోగ్య సమస్యలకి ఇది దారితీయడం జరుగుతుంది. ఇండియాలో అయితే ప్రతి 10 మంది పిల్లల్లో ఒక్కళ్ళు ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. మా పిల్లలు ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్తో ఉన్నారని మాకు ఎలా తెలుస్తుందని చాలామంది అడగచ్చు. అది బిఎంఐ అనే ఒక స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. అది క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే వెయిట్ ఇన్ కిలోస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అన్నమాట. ఈ వాల్యూని తీసుకొని సిడిసి గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి, వాటి మీద ప్లాట్ చేయడం వల్ల మీ పిల్లలు ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉన్నారో లేదో తెలుస్తుంది. ఇది మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మీ డాక్టర్స్ చెప్తారండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బొద్దుగా ఉండడాన్ని ఆరోగ్యంగా ఉండడంగా తీసుకుంటారు. మనలో చాలామందికి ఉండే అపోహ ఏంటంటే పిల్లలు బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారు అని అనుకుంటాము, సన్నగా ఉంటే అనారోగ్యం అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్ విధానం కాదు. పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అలాగని తక్కువ ఉండకూడదండి. చాలామంది తల్లిదండ్రులు ఇంకో అపోహ ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు లావుగా ఉన్నా బొద్దుగా ఉన్నా కానీ పెద్దయ్యేసరికి వాళ్ళ వెయిట్ తగ్గిపోతారు అని. ఇది కూడా నిజం కాదు. చిన్నప్పుడు ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీతో బాధపడే పిల్లల్లో 80% మంది దాకా పెద్దయ్యాక కూడా ఒబేసిటీతో ఉండడం జరుగుతుంది. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 6 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉంటుందండి. సో ఇది ఇంత భయంకరమైన డిసీజ్. మీకు చిన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది, మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇదే కంటిన్యూ అయితే పెద్దయ్యాక వాళ్ళు హార్ట్ స్ట్రోక్తో చనిపోయే ప్రమాదం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ రావడానికి సంబంధించిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఒబేసిటీ ఉన్న పిల్లల్లో అవి 11 సంవత్సరాలకే మొదలవుతాయి. అబ్బాయిలకైతే 11 సంవత్సరాలకి, అమ్మాయిలకైతే 12 సంవత్సరాలకి మొదలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒబేసిటీ వల్ల డయాబెటీస్ రావడం అంటే షుగర్ రావడము, బీపీ రావడము, ఆస్తమా రావడము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటామండి, అంటే నైట్ టైం పడుకునేటప్పుడు పిల్లలు గురక పెడుతూ ఉంటారు, దీనివల్ల కూడా ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లివర్ జబ్బులు, గాల్ బ్లాడర్ జబ్బులు, తర్వాత రకరకాల కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, ఇలాంటి రకరకాల సమస్యలతో ఒబేసిటీ ఉన్న పిల్లలు బాధపడతారు. అదే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా లో ఉంటుంది, అనేకమైన మానసిక రుగ్మతలతో కూడా వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. సో ఇది ఇంత భయంకరమైన డిసీజ్ ఒబేసిటీ. సో ఒబేసిటీ ఎందువల్ల వస్తుంది అని అంటే
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే పిల్లలు ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, లేదా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండాలి. మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము, చాలా రెస్టారెంట్ కల్చర్ ఎక్కువైపోయింది, జంక్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయింది. తర్వాత టీనేజ్లో ఉన్న చాలామంది పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడాన్ని అదేదో పాతకాలం పద్ధతిలాగా భావించి, జంక్ ఫుడ్స్ తీసుకోవడాన్ని ఒక ఫ్యాషన్గా, ఒక లేటెస్ట్ ట్రెండ్గా భావిస్తూ ఉన్నారు. ఇది అసలు మంచి పద్ధతి కాదండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది పిల్లలు చాక్లెట్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, తర్వాత నూడిల్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటి రకరకాల జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. అండ్ విపరీతంగా షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ తీసుకోవడం మనం చూస్తున్నాం, అంటే సోడాస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ డ్రింక్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఇవన్నిటి వల్ల ఒబేసిటీ వస్తుందండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక క్యాడ్బరీ చాక్లెట్ తీసుకుంటే 230 కిలో క్యాలరీస్ వస్తాయండి. ఆ క్యాలరీస్ని మొత్తం ఖర్చు పెట్టాలంటే పిల్లలు ఒక గంటలో దాదాపు 4.5 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. వారానికి 3-4 సార్లు వీలైతే వారమంతా కూడా ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటారు. నాన్ వెజ్లో కూడా చికెన్ ఓకే, ఫిష్ ఓకే, కానీ మిగతావి ల్యాంబ్ కానీ, పోర్క్ కానీ, తర్వాత మటన్ కానీ, ఇవన్నీ ఫ్యాటీ రిచ్ ఫుడ్ అండి. ఇది నేనైతే అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ మరి ఎక్కువగా తీసుకోవడం అయితే మంచిది కాదు. ఎందుకంటే 100 గ్రామ్స్ ఆఫ్ మటన్లో దాదాపు 280 కిలో క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఐస్ క్రీమ్ పేస్ట్రీస్ కూడా అరౌండ్ 220 to 230 కిలో క్యాలరీస్ ఉంటాయండి. ఇంత ఎనర్జీ రిచ్ ఫుడ్ తీసుకుంటే అంతే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. కానీ మన పిల్లల్లో చాలామంది పొద్దున్న స్కూల్కి వెళ్తే నైట్ ఎప్పుడో వస్తారు, ఆ స్ట్రెస్లోనే ఉంటారు. వాళ్ళు ఆడుకోవడం ఉండదు, పరిగెత్తడం ఉండదు, ఇంకా ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఉండదు. తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళని వెహికల్స్లోనే డ్రాప్ చేస్తున్నాం, వాళ్ళకి సైకిల్స్ ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళని నడిపించి తీసుకొని వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉన్న టైం అంతా కూడా వాళ్ళు టీవీ చూడడంలో కానీ, వీడియో గేమ్స్ ప్లే చేసుకోవడంలో కానీ గడుపుతున్నారు. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీనే లేదు. యాక్చువల్లీ WHO రికమెండేషన్స్ ప్రకారం మన పిల్లలు రోజుకి గంట పాటు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అది ఆడుకోవడం కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదన్నా అది అవుట్డోర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలండి. నేను ఒకటి స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఏంటంటే, చాలా స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ ఉండవు. ఆడుకోవడం అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైం, కాదు తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు, ఇటు స్కూల్స్ చూస్తూ ఉన్నాయి. మన పిల్లలు పెద్దగా ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వచ్చు, కానీ ఆరోగ్యం లేకపోతే వాళ్ళు ఎంత సంపాదించినా వేస్ట్ అండి. సో మీ పిల్లల్ని ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్స్లో మాత్రమే జాయిన్ చేయండి. అండ్ మీ పిల్లలు చదువుతున్న స్కూల్స్లో వాళ్ళకి ఖచ్చితంగా ఆడుకోవడానికి రోజుకి గంటైనా టైం కేటాయించేలాగా మీరు స్కూల్ అథారిటీస్ని ఫోర్స్ చేయాలని నేను స్ట్రిక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా తల్లిదండ్రులు ఏం తినడం చూస్తారో పిల్లలు కూడా అదే తింటారండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా మనం హెల్దీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు తింటూ ఉండండి. కనీసం వారానికి 3-4 సార్లు అయినా, వారానికి 1-2 సార్లు నాన్ వెజ్ తినడంలో తప్పలేదు. తర్వాత మొలకెత్తిన గింజలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, ఇలాంటి వాటిని ఎక్కువగా మీ పిల్లలకి అలవాటు చేయండి. ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్డే ఎక్కువగా పెట్టడం మంచిది. తర్వాత రోజుకి ఒక్కసారైనా ఫ్యామిలీలో అందరూ కలిసి ఒక చోట కూర్చొని తినడానికి ట్రై చేయండి. అండ్ తినేటప్పుడు దయచేసి టీవీ ముందు కూర్చోనో, లేకపోతే మొబైల్స్ ముందు పెట్టుకోనో తినడం మంచి పద్ధతి కాదు. ఒబేసిటీ రావడానికి ఇంకో కారణం ఏంటంటే, తల్లిదండ్రులకి ఒబేసిటీ ఉంటే పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది 100% కాదు. మన పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీకి ప్రోత్సహించడం ద్వారా అండ్ వాళ్ళ డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఒబేసిటీ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు. పిల్లలకి ఒబేసిటీ రావడానికి మరొక కారణం ఏంటంటే, వాళ్ళు యాంగ్జైటీకి, డిప్రెషన్కి లోన్ అవుతుంది ఉండడం. ఇది టీనేజ్కి వచ్చే పిల్లల్లో చాలా కామన్గా ఉంటుందండి. సో వాళ్ళ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి విపరీతంగా తినడం స్టార్ట్ చేస్తారు. సో మీ పిల్లలు ఒకవేళ విపరీతంగా తింటున్నట్లయితే, వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్ట్రెస్ ఏమన్నా ఉందేమో చూసి వాళ్ళతో మాట్లాడి ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసే ప్రయత్నం చేయండి. మీ పిల్లలు మొదటి నుంచి నార్మల్ వెయిట్ ఉండి సడన్గా ఒక్కసారిగా వెయిట్ పెరుగుతున్నారు అని అంటే అది నార్మల్ కాదు, ఖచ్చితంగా నార్మల్ కాదు. లోపల థైరాయిడ్ సమస్యలు కానీ, లేకపోతే వేరే విధమైన హార్మోనల్ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సో మొదటి నుంచి నార్మల్గా వెయిట్ ఉండి ఒక్కసారిగా వెయిట్ పెరగడం కానీ స్టార్ట్ చేస్తుంటే ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. నెక్స్ట్, పిల్లల్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లం ఫీవర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ ఎట్లా మెజర్ చేయాలో నేర్చుకుందాము.
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి జ్వరం మెజర్ చేయాలంటే చంకలో పెట్టి మెజర్ చేయాలండి. 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పిల్లలకి నోట్లో పెట్టి మెజర్ చేయవచ్చు. సో మనం యాక్సిల్లలో ఆర్ ఆర్మ్పిట్లో అంటే చంకలో పెట్టి మెజర్ చేసినప్పుడు ఒరిజినల్ ఇన్నర్ బాడీ టెంపరేచర్ తెలియాలంటే చూపించిన రీడింగ్కి 1 యాడ్ చేయండి. నోట్లో పెట్టినట్లయితే 0.5 యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చంకలో పెట్టి మెజర్ చేశారు, అది రీడింగ్ 100 చూపించింది అని అంటే దానికి 1 కలపండి, అంటే 101. సో లోపల బాడీ టెంపరేచర్ 101 ఉందని అర్థం. సో 3 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి జ్వరం వచ్చింది అంటే చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండే ప్రమాదం ఉంది. అది ఎటువంటి జ్వరం అయినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. 3 నెలల తర్వాత పిల్లలకి జ్వరం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కారణం వైరల్ ఫీవర్స్ అండి. వైరల్ ఫీవర్స్ని లేకపోతే అదర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టము. అయితే కొన్ని గుర్తులు చెప్తాను. మీ పిల్లలకి జ్వరం 102 డిగ్రీల కంటే తక్కువ ఉన్నా, సిరప్ వేసిన తర్వాత 5-6 గంటల వరకు మళ్ళీ ఫీవర్ రాకపోయినా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఫీవర్ 4-5 రోజులు మహా అయితే 6 రోజులు ఉంటుంది, ఆ తర్వాత దానంతటా అదే తగ్గిపోతుంది. సో ఈ 5-6 రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే 8 గంటలకు ఒకసారి కానీ 6 గంటలకు ఒకసారి కానీ పారాసిటమాల్ సిరప్ వేసేసేయండి. అండ్ ఒళ్ళు తడిగుడ్డ పెట్టి తుడవడానికి ట్రై చేయండి. ఫీవర్ 2 రోజుల్లో తగ్గిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మన బాడీ తన ఇమ్యూన్ సిస్టమ్ లాంచ్ చేసి ఆ వైరస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడం కనీసం 4-5 రోజులు పడుతుంది. సో ఫీవర్ ఖచ్చితంగా 5 రోజుల వరకు ఉంటుంది, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కంగారు పడాలి అంటే ఫీవర్ 102 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటున్నా కానీ సిరప్ వేసిన తర్వాత కూడా ఫీవర్ ఇమీడియట్గా మళ్ళీ 2-3 గంటల్లోనే మళ్ళీ వచ్చేస్తున్నా, ఫీవర్ తగ్గిన తర్వాత కూడా పిల్లలు చాలా నీరసంగా ఉంటున్నా, లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అదర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇమీడియట్గా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇవన్నీ నార్మల్ పిల్లలకి అండి. హెచ్ఐవి ఉన్న పిల్లలకి, లేకపోతే ఇంతకుముందు క్యాన్సర్ ఉన్న పిల్లలకి, గుండె జబ్బులు ఉన్న పిల్లలకి, ఆస్తమా ఉన్న పిల్లలకి ఇవన్నీ అప్లై అవ్వవు. ఇది కేవలం నేను నార్మల్ హెల్దీ పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలో మాత్రమే చెప్తున్నాను. చాలామంది పిల్లలకి ఫీవర్ విత్ ర్యాష్ వస్తుందండి, అది మోస్ట్ కామన్లీ వైరల్ ఫీవర్ అయి ఉంటుంది. సో అయితే తట్టు అంటే మీజిల్స్ కావచ్చు, లేదా పొంగు జ్వరం అవ్వచ్చు, లేదా ఇతరత్ర వైరల్ ఫీవర్స్ అయి ఉండొచ్చు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి పొంగు జ్వరం లాంటివి వచ్చినప్పుడు స్నానం చేయించకుండా ఉండడం అబ్జర్వ్ చేశారండి. ఇలా ఉండకూడదు. మీరు స్నానం చేయించకపోతే పిల్లలకి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సీరియస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫీవర్ విత్ ర్యాష్ వచ్చినప్పుడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది కూడా 5-6 డేస్లో దానంతటా అదే తగ్గిపోతుంది. ఫీవర్తో పాటు ఒకవేళ జలుబు దగ్గు ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాము. చాలామంది పిల్లలకి జలుబు దగ్గు చాలా ఫ్రీక్వెంట్గా వస్తుందండి. 8-10 సార్లు వరకు కూడా రావచ్చు. ఇది చాలా కామన్. కానీ ఈ జలుబు దగ్గుతో పాటు పిల్లలు డొక్కలగరేయడం, ఆయాసపడడం ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నట్లయితే అది నార్మల్ కాదండి, నిమ్ములోనికి దించి ఉండొచ్చు. సో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ లేదు అంటే అది ఐదర్ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే అలర్జిక్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. సో జలుబు దగ్గు అనేవి ఇమీడియట్గా వచ్చిన 2-3 రోజుల్లో తగ్గవు, అవి తగ్గడానికి టైం పడుతుంది. కనీసం 1 వారం నుంచి 10 రోజుల దాకా పడుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈలోపు మీ పిల్లలకి ఎక్కువగా వాటర్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, చల్లటి గాల్లో ఎక్కువగా తిప్పకండి. అండ్ నైట్ టైం పడుకోబెట్టేటప్పుడు ఫ్యాన్ కింద పడుకోబెట్టకండి, ఎందుకంటే చిన్నపిల్లల యొక్క ఊపిరితిత్తులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో చల్లగాలి లోపలికి వెళ్తే ఇమీడియట్గా అవి స్పాజంలోకి వెళ్ళి విపరీతంగా కాఫ్ రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఫ్యాన్ కింద పడుకోబెట్టద్దు. అండ్ ఎక్కువగా నీళ్ళు ఇవ్వండి. 10 రోజుల్లో జలుబు దగ్గు వాటంతటా అవే తగ్గిపోతాయి. 10 రోజుల తర్వాత జలుబు దగ్గు తగ్గకపోయినా, ముక్కు నుంచి పుర్రెలు డిశ్చార్జ్ రావడం అవడం జరుగుతున్నా కానీ సైనసైటిస్ కానీ న్యూమోనియా కానీ వచ్చి ఉండొచ్చు, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తర్వాత జలుబు దగ్గు రావడానికి ఇంకో మెయిన్ అంటే మీ పిల్లలకి పడని ఆహారం పెట్టడం, లేకపోతే పొల్యూషన్కి డస్ట్ వల్ల కానీ సీజనల్ చేంజెస్ వల్ల కానీ అలర్జీ రావచ్చు. సో ఏదైనా పర్టిక్యులర్ సీజన్లో మీ పిల్లలకి జలుబు దగ్గు వస్తుందా, లేకపోతే ఏదైనా పర్టిక్యులర్ ఫుడ్ తింటే వస్తుందా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా వస్తున్నట్లయితే అది అలర్జీ వల్ల. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు జలుబు దగ్గు రాగానే ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడము, యాంటీబయాటిక్స్ వేసేయడం చేస్తూ ఉంటారు. ఇది అస్సలంటే అస్సలు మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్కి మేము అనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు జలుబు దగ్గు యాక్చువల్లీ వైరస్ వల్ల కానీ అలర్జీ వల్ల కానీ వస్తుందని మనం తెలుసుకున్నాం.
యాంటీబయాటిక్స్ అనేవి వైరస్కి అలర్జీకి పనిచేయవండి, అవి ఓవీ ఓన్లీ బ్యాక్టీరియాకి మాత్రమే పనిచేస్తాయి. సో మనం యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా యూజ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా అయితే ఏవైతే ఉన్నాయో అవి మనం ఎన్ని యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నామో వాటన్నిటికి అగెన్స్ట్గా ఫైట్ చేయడం నేర్చుకున్నాయి. సో ఏంటంటే ఎంత హయ్యర్ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నా సీరియస్ ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు. సో అవి సూపర్ బగ్స్గా తయారైపోయాయి. సో ఫ్యూచర్లో నిజంగా మీ పిల్లలకి ఏదన్నా సీరియస్ ఇన్ఫెక్షన్ వస్తే ఈ యాంటీబయాటిక్ ఏది పనిచేయకపోవచ్చు, మేము డాక్టర్స్గా మేము హెల్ప్లెస్గా ఉండిపోవాల్సి వస్తుంది. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా యూజ్ చేయవద్దని మనవి. తర్వాత టీబీ అనడానికి గుర్తులు ఏంటంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉంటుంది. తర్వాత దగ్గుతో పాటు ఈవినింగ్ టైంలో జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటే టీబీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తల్లిదండ్రులు ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేసే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా పిల్లలు మోషన్కి సరిగ్గా వెళ్ళట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు రోజు మోషన్కి వెళ్ళకపోవడం. రోజు మోషన్కి వెళ్ళకపోతే ఆ మోషన్ అంతా కడుపులోనే అక్యుములేట్ అయిపోయి లోపల లోపలే హార్డ్ అయిపోతుందండి. సో ఆ మోషన్ హార్డ్ అయిపోయిన మోషన్ బయటికి రావాలంటే మళ్ళీ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ పిల్లలు మోషన్కి వెళ్ళకుండా ఉండడం జరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది. సో మీ పిల్లలు మోషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ రోజు మార్నింగ్ వాళ్ళని బాత్రూంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టండి. ఈ విధంగా చేసినా కూడా పిల్లలు మోషన్ వెళ్ళట్లేదంటే రోజుకి కనీసం 1.5 to 2 liters వాటర్ తాగించండి. బనానా అండ్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ లాంటివి అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ అండ్ ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినిపించండి. సో ఈ ఫైబర్ రిచ్ డైట్ వల్ల వాళ్ళకి ఈజీగా మోషన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అనదర్ కామన్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ ఏంటంటే కడుపులో నొప్పి. ఈ కడుపులో నొప్పి బొడ్డు చుట్టూతో ఉన్న దాంతోపాటు వాంతులు విరోచనాలు లాంటి సిమ్టమ్స్ ఏమీ లేకపోతే ఇది సింపుల్ గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు అండి, లేదా ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ కూడా అయి ఉండొచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం మజ్జిగ లాంటివి చలవ చేసే ఆహారం పెడితే సరిపోతుంది. బొడ్డు చుట్టూతో కాకుండా ఇంకెక్కడైనా పిల్లలు పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉన్నా దాంతోపాటు వాంతులు విరోచన లాంటివి ఏమన్నా ఉన్నా లోపల సీరియస్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అనదర్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ హెడేక్ అండి. హెడేక్ పిల్లల్లో హెడేక్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐసైట్ ప్రాబ్లమ్స్. ఐసైట్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా పిల్లలకి హెడేక్ కొన్ని వార్నింగ్ సైన్స్ చెప్తానండి. హెడేక్తో పాటు పిల్లలకి ట్రాన్సియంట్గా కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోవడం, దాంతోపాటు వాంతులు అవ్వడం, హెడేక్తో పాటు వాంతులు అవ్వడము, లేదా మాట తడబడడం, పిల్లలకి తూలుడు రావడం, కాలు చెయ్యి పడిపోవడం, మూతి వంకరపోవడం ఇలాంటి సమస్యలే సీరియస్ ప్రాబ్లం బ్రెయిన్లో ఉండే ప్రమాదం ఉంటుంది. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 2-3 గుండె జబ్బు లక్షణాల గురించి మనం తెలుసుకుందాము. గుండె జబ్బు ఉన్న పిల్లలు మిగతా పిల్లల్లాగా ఆడుకోలేరు, మిగతా పిల్లల్లాగా పరిగెత్తలేరు, మిగతా పిల్లలు నడిచినంత వేగంగా కూడా వాళ్ళు నడవలేరు. దాంతోపాటు ఫింగర్స్ కానీ లిప్స్ కానీ టంగ్ కానీ ఒక్కొక్కసారి బ్లూగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మీ పిల్లలకి గుండె జబ్బులు ఉండే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఉండే మరొక ప్రాబ్లం ఏంటంటే పైకా అంటామండి, అంటే చాక్ పీసులు తినడము, మట్టి తినడము, రాళ్ళు తినడం, ఒకసారి గోడ మీద ఉన్న పెయింట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని తినడం, ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాం. దీన్నే పైకా అంటారు. ఇది మోస్ట్ కామన్లీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే రక్తహీనత వల్ల వస్తుంది. సో ఫస్ట్ రక్తం పట్టడానికి కావాల్సిన ఆహారం వాళ్ళకి పట్టండి, దానికి కూడా తగ్గకపోతే రక్తం పట్టే సిరప్లు వాడచ్చు. ఇంకా ఇతర కారణాలు ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ ఉండడం ఆర్ పిల్లలు మానసికంగా స్ట్రెస్కి గురవుతూ ఉండడం. సో అవసరమైతే సైకియాట్రిక్ కన్సల్టేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఉండే మరో ప్రాబ్లం ఏంటంటే బెడ్ వెట్టింగ్, అంటే పక్క తడపడం. 5 సంవత్సరాల తర్వాత పక్క తడపడం అనేది నార్మల్ కాదు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకైతే అది నార్మల్లే. సో పక్క తడుపుతున్నారంటే ఫస్ట్గా మనం రూల్అవుట్ చేసుకోవాల్సింది యూరిన్ ఇన్ఫెక్షన్ అండి. దానికి యూరిన్ అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా పిల్లలు పక్కకు తడుపుతున్నారు అంటే ద మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి స్ట్రెస్, అంటే వాళ్ళకి స్కూల్లో మానసికమైన యాంగ్జైటీకి గురవుతూ ఉండొచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు. సో ఫస్ట్ వాళ్ళ మెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా పక్క తడుపుతున్నట్లయితే
సాయంత్రం 5-6 గంటల తర్వాత ఎక్కువగా మంచినీళ్ళు తాగించకండి, ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వద్దు. సాయంత్రం 5-6 గంటల తర్వాత కాఫీ ఇలాంటివి అసలు ఇవ్వకండి. పడుకునే ముందే వాళ్ళని వాష్రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళు యూరిన్ పాస్ చేసేలాగా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏ టైంకి యూరిన్ పాస్ చేస్తున్నారో ఆ టైం చూసుకొని దానికి ఒక 1/2 గంట ముందే వాళ్ళకి అలారం పెట్టి వాళ్ళని లేపి యూరిన్ పాస్ చేయించినట్లయితే బెడ్ వెయిటింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. నేను అబ్జర్వ్ చేసిందంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతూ ఉంటారు వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నారని. అది వాళ్ళు కావాలని చేసేది కాదు. సో దయచేసి మనం అర్థం చేసుకొని వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళకి మంచిగా చెప్పి చూడండి. అండ్ వాళ్ళు ఎప్పుడైతే బెడ్ వెయిట్ చేయరో ఆ రోజు ఏదైనా చిన్న రివార్డ్ లాంటిది, చిన్న గిఫ్ట్ లాంటిది వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకో కంప్లైంట్ ఏంటంటే, నైట్ టైమ్ బాగా పెయిన్స్ కంప్లైంట్ చేస్తున్నారు మా పిల్లలు. కాళ్ళు నొప్పులు అంటున్నారు, ఒళ్ళు నొప్పులు అంటున్నారు అని. ఇది కూడా చాలా కామన్ అండి. అంటే ఎదిగే వయసు ఉన్న పిల్లలకి బోన్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. బోన్స్ స్ట్రెచ్ అయినప్పుడు దానిపైన పెరియాస్టియం అనే ఒక పొర ఉంటుంది, అది కూడా స్ట్రెచ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ పెయిన్స్ వచ్చినాయి అంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఎదుగుతున్నారని అర్థం, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ పెయిన్స్తో పాటు ఫీవర్ వస్తూ ఉన్నా, బరువు తగ్గిపోతున్నా, లోకలైజ్డ్గా ఎక్కడైనా స్వెల్లింగ్ లాంటివి ఉన్నా కానీ అది సీరియస్ ప్రాబ్లం. సో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఫ్రీక్వెంట్గా పిల్లల్లో చూసేది థమ్స్ సకింగ్, అంటే బొటన్ వేలు నోట్లో పెట్టుకొని చీకడము. ఇది అప్ టు 4 ఇయర్స్ నార్మల్ అండి. ఆ తర్వాత కూడా వాళ్ళు నోట్ల వేలు పెట్టుకొని చీకుతున్నట్లయితే డెంటల్ మాలోక్లూజన్స్ అండ్ ఇతరత్ర దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో ఇష్యూ, విపరీతమైన ఎండాకాలంలో పిల్లల్ని వడదెబ్బ తగలకుండా ఎట్లా కాపాడుకోవాలని. చాలామందికి ఏసీలు కూలర్లు ఉండకపోవచ్చు అండి. సో మీ పిల్లల్ని వడదెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి ఒక 2-3 టిప్స్ చెప్తాను. ఒకవేళ మీకు ఏసీ కూలర్ కానీ లేకపోతే టేబుల్ ఫ్యాన్స్ తీసుకొని, టేబుల్ ఫ్యాన్స్ ఎదురుగా ఒక తడిచిన క్లాత్ కానీ లేకపోతే తడిచిన దుప్పటి కానీ పెట్టేసేయండి. సో దాంట్లో నుంచి చల్లగాలి పిల్లలకి తగులుతుంది. అండ్ వీలైనంత వరకు ఎక్కువ కాటన్ దుస్తులు లాంటివి వేయడానికి ట్రై చేయండి. అండ్ మీ పిల్లలు 12 గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేయకపోయినా, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు టీయర్స్ ఎక్కువగా రాకపోయినా, కొంచెం ఒళ్ళు వెచ్చబడుతున్నా, వాళ్ళు ఎండ దెబ్బకి గురవుతున్నారని అర్థము. సో ఆ టైంలో పైన చెప్పిన మెషర్స్ పాటించండి. అండ్ ఎక్కువగా లిక్విడ్స్ లాంటివి, మజ్జిగ, కొబ్బరి నీళ్లు అండ్ ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి ట్రై చేయడం ద్వారా మన పిల్లల్ని వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ఈ కరోనా టైంలో ఉన్నాం కాబట్టి పిల్లల్ని కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలో ఒక 2-3 టిప్స్ నేర్చుకుందాము. less than 2 years పిల్లలకి మాస్కులు అవసరం లేదు. వీలైనంత వరకు పిల్లల్ని బయట రద్దీ ప్రదేశాలకి మీతో పాటు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచడానికి ట్రై చేయండి. ఒకవేళ పిల్లల్ని మీరు బయటికి తీసుకెళ్లాల్సి వస్తే మాస్క్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మీరు వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. సో మాస్క్ పెట్టుకునేటప్పుడు ఆ తాళ్ళతో పెట్టుకోవడం నేర్పించాలి. అండ్ తీసేటప్పుడు కూడా మాస్క్ యొక్క ఫ్రంట్ పార్ట్ టచ్ చేయకుండా మాస్క్కున్న వైర్స్ని తీసి పారేసేలాగా మీరు ప్రోత్సహించండి. తీసి పారేసిన తర్వాత ఇమీడియట్గా శానిటైజర్ వేసుకొని హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం కానీ, లేదంటే సోప్తో వాష్ చేసుకోవడం కానీ చేయాలి. తర్వాత హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ కూడా నేర్పించాలి. ఇది నేను ఆల్రెడీ కరోనా మీద నేను వీడియో చేశాను, అందులో చెప్పడం జరిగింది. సో మీకు కావాలంటే ఆ వీడియో మళ్ళీ చూడాలని మనవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా పెద్ద పానిక్ అయిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పిల్లల్లో దాని మోర్టాలిటీ రేట్, అంటే అది సీరియస్ అయ్యే ప్రమాదం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మన పెద్దవాళ్ళ గురించి, మన గురించి ఎక్కువ కేర్ తీసుకుంటే సరిపోద్ది. పిల్లల గురించి కేర్ తీసుకోవాలి, కానీ వాళ్ళకి కరోనా వచ్చినందువల్ల పెద్ద పానిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ ప్రాబ్లం నేను అడ్రస్ చేయాలనుకుంటున్నది వ్యాక్సినేషన్ అండి. మా పిల్లలకి జలుబు దగ్గు లేకపోతే వాంతులు విరోచనాలు అవుతూ ఉంటే వ్యాక్సినేషన్ ఇప్పించొచ్చా అని అడుగుతారు. నేనైతే పర్సనల్గా రికమెండ్ చేయను, ఎందుకంటే వ్యాక్సినేషన్ వల్ల కూడా ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జలుబు దగ్గు వాంతులు విరోచనాల వల్ల కూడా ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దేనివల్ల వచ్చింది అనేది మనకి తెలియదు. సో జలుబు దగ్గు వాంతులు విరోచనాలు తగ్గిపోయిన తర్వాత మీ పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించడం మంచిది. ఇది పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఐ వాంట్ గెట్ దిస్ వీడియో టు మై మెంటోర్స్ అండ్ మై టీచర్స్, డాక్టర్ ఎంఏ రెహమాన్ సార్ అండ్ డాక్టర్ విఠల్ సార్. వీళ్ళిద్దరూ నేను పీజీ చేస్తున్నప్పుడు నా టీచర్స్ అండి. ఐ థ్యాంక్ దెమ్ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకా స్ట్రోక్ గురించి అండ్ ఫిట్స్ అండ్ హెడేక్ ఇలాంటి వాటి మీద వీడియోస్ రిలీజ్ చేయాలన్న ఆలోచనతో నేను ఉన్నాను. సో మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఆ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ.